అస్మత్ గురుభ్యోర్మ. ఇవాళ సంకటహర చతుర్థి. వినాయకునికి ఆరాధన చాలా విశేషంగా చెప్తారు. ప్రత్యేకించి వినాయకునికి గరికపోతలతో ఆరాధన చేయడం చాలా శ్రేష్టమని, దానికి రకరకాల కారణాలు చెప్పుకుంటే వేదంలో ఒక ప్రత్యేకమైన అంతరార్థాన్ని విశేషాన్ని పెద్దలు మనకి చెప్పారు. ఇది సర్వ కార్యసిద్ధికి దుష్కర కార్యసిద్ధికి. ముందుగా మంత్రం చెప్పుకుందాం. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వం హరతు మే పాపం దూర్వ దుస్వప్ననాశిని. ఈ మంత్రం తైత్తిరీయంలోంచి తీసుకున్నాం మనం. ఏమిటి విశేషం అంటే, ముందుగా దుష్కర కార్యసిద్ధి లేదు సర్వకార్య అనుకూలత, దీనికోసం ఒక ఏడు సంకటహర చతుర్థులు లేదా ఏడు చతుర్థులు చవితి నాడు మీరు ఆరాధన చేసుకుని ఏడు చవితుల్లోనూ కూడా ఉండ్రాళ్ళు నివేదన చేయండి, ఫలితం లభిస్తుంది. లేదు విశేషమైన ఫలితం కావాలి అని కోరుకున్నట్టయితే, స్త్రీలైతే మధ్యలో అవాంతరాలు లేకుండా 21 రోజులు కానీ, పురుషులైతే 40 రోజులు కానీ ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకోవాలి. వినాయకునికి వీలైతే చక్కగా అష్టోత్తర శతనామ స్తోత్రంతో అర్చన చెయ్యండి. వీలైతే ఎందుకు చెప్తున్నామంటే, కాలంతో పరుగులు పెడుతీస్తుంటాం మనమంతా, అందుకని. అలాగ అవకాశం లేనప్పుడు ఈ 108 సార్లు చదివే ముందు ఒక్క 3 సార్లు స్వామికి పసుపు, 3 సార్లు కుంకుమ, 3 సార్లు గరిక, 3 గరికలు అక్కడ ఉంచండి, ఆరాధన చేయండి. అక్కడ ఈ మంత్రార్థం ఏమిటంటే, స్వామి ఏనుగు రూపం గనక ఇలాంటి వాటి తోడు చేస్తున్నాం, ఇదన్నీ కూడా లౌకికంగా చెప్పుకునే సమాధానాలు. సహస్ర పరమాదేవి, అమ్మా గరిక పవిత్రమైనవి వేలాది ఉన్నా నువ్వు చాలా సులభురాలివి, పరమ పవిత్రమైన దానివి. శతమూల శతాంకుర, ఎక్కడైనా వృక్షానికి సాధారణంగా ఒకటే మూలం ఉంటుంది, కానీ నీకు ఎన్ని మూలములు ఉంటాయమ్మా? అడుగడుగుని కూడా నీకు మూలములు ఉంటాయి. గాలికి నేల కొరిగిన ఆ మట్టిలోంచి మళ్ళీ మూలాలు వస్తాయి. శతమూల శతాంకుర, ప్రతి కణుపు కణుపు నుంచి కూడా మళ్ళీ ఒక అంకురం వస్తుంది, అలా వృద్ధి చెందుతావు. అంచేత నీకు నమస్కరిస్తున్నాం అంటే అర్థమేమిటి? ఏ పని చేస్తున్నా ఒక పనిలో ఫలితము, ఫలితం వల్ల ఇంకో 2 మంచి పనుల వల్ల వచ్చే ఫలితము, మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి, అంటే మనం ఆశించింది ఒకటే కార్యక్రమం అయినప్పటికీ కూడా దానికి అనుబంధంగా 5, 10, 12 ఇలా రకరకాలుగా కూడా మనకి ఫలితాలు లభిస్తాయి. శతమూల శత అంకుర. సర్వం హరతు మే పాపం, అమ్మా నా పాపములు ఏ ఉన్నాయో, కృత్యములు అకృత్యములు, కరణీయములైనా అకరణీయములు, అకరణీయములైనా చేసిన వాటిని, ఇలాంటి రకరకాల పాపాలన్నీ కూడా సర్వం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశిని. చెడు కలలని పూర్తిగా తొలగించేదానా? కళ అంటే మనం ఏదో మామూలుగా అర్థం చెప్పుకుంటాం, చెడు కళలు అంటే సంసారంలో ఉండే భ్రాంతులన్నిటినీ కూడా తొలగించే మహాతల్లివి. పూర్వకాలంలో ప్రవహించే నదిలో స్నానం చేసేటప్పుడు కానీ, చెరువుల్లో కానీ ఇలాంటి తీరాల్లో కానీ వెళ్ళినప్పుడు ఒక గడ్డిపరక తీసుకుని నెత్తి మీద పెట్టుకుని, కాస్త మట్టి, ఆ ఒండ్ర మట్టి ఉంటుంది, ఆ మట్టి తీసుకుని నెత్తి మీద ధరించి అప్పుడు స్నానం చేస్తూ ఈ మంత్రాన్ని జపించేవారు. ఒక అలాంటిది వినాయకుడు అంటే అగ్నిస్వరూపము, ఇక్కడ గరిక కూడా అగ్నిస్వరూపమే. అగ్ని నుంచే ఆవిర్భవించింది నీరు, అంతేకాదు అగ్ని వేల్చినటువంటి హోమగుండమే భూమిగా మారిందని యజుర్వేదం. ఇలాగా మనకి శుచిత్వాన్ని కలిగిస్తాడు పరమాత్మ. అంచేత ఆ పరమాత్మని ఉద్దేశించి శ్రద్ధగా 108 సార్లు 45 రోజుల పాటు మగవాళ్ళైతే, స్త్రీలైతే 21 రోజుల పాటు ఆరాధన చేసుకోండి. లేదు మాకు నిత్యకృత్యముల్లో చేసుకుంటామన్నట్టయితే 7 చవితుల నాడు ప్రత్యేకించి ఆరాధన చేసి చక్కగా చవితి నాడు మాత్రం ఉండ్రాళ్ళు నివేదన చేయండి,
మిగిలిన రోజుల్లో వడపప్పు, పానకము, ఇతర పదార్థాలు యథాశక్తి. అంచేత దీనివల్ల దుష్కరమైనటువంటి కార్యములన్నీ సిద్ధిస్తాయి, కలతలన్నీ తొలగుతాయి. ఇది మనకి అద్భుతమైన మంత్రము. ఈ మంత్రాన్ని మనసులో పెట్టుకోండి. ఒక్కసారి మళ్ళీ మంత్రం చెప్పుకుందాం. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర, సర్వం హరతు మే పాపం దూర్వ దుస్వప్న నాశిని. ఇది చవితి నాడు మాత్రము నూటొక్క గరిక పూతలతోటి ఆరాధన చేసుకోండి, ఫలితం లభిస్తుంది. స్వస్తి.